రోజై ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహణం, చైత్ర అమావాస్య ఎంతో విశిష్టమైన పవిత్రమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం నిరంతరం శివ ధ్యాన తత్పరుడైన ఒక మహాశివభక్తుడు ఉండేవాడు. అతను మట్టి కుండలను చేస్తూ జీవనం సాగించేవాడు. అదే వృత్తిని చేపట్టి శివభక్తులను ఎంతో భక్తితో సేవించేవాడు. మంచి గృహస్థుడు. గృహస్థ ధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ తన దగ్గరికి వచ్చిన శివభక్తులకు ఆనందంతో సేవ చేస్తూ తాను తయారు చేసిన భిక్ష పాత్రలను శివభక్తులకు ఉచితంగా ఇచ్చేవాడు. ఆ మహాశివయ్యను నీలకంఠుడిగా భక్తి ప్రపత్తులతో కొలిచేవాడు. ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఆ మహాశివుడు హాలాహలాన్ని, మింగిన వైనాన్ని, ఆయనను కొలిచిన వారికి రక్షకుడై పాపాలను పోగొట్టి తన లోకానికి తీసుకువెళ్తాడని అందరికీ చెబుతూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా నీలకంఠుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. కాబట్టి అతన్ని అందరూ నీలకంఠ నాయనర్ అని పిలిచేవారు. ఇటువంటి మంచి గుణాలు ఉన్న నీలకంఠ నాయనర్ ఒకరోజు కామానికి వశుడై ఒక వేశ్య దగ్గరకు వెళ్లాడు. ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది. ఎంతో బాధపడింది. ఈ విషయాన్ని గ్రహించిన బయటపడక భర్తకు సేవ చేస్తూనే ఉంది, కాని దాంపత్య భావాన్ని మనసులో వెలివేసింది. భర్తను ముట్టుకోనివ్వడం లేదు. నీలకంఠ నాయనార్కు ఆమె ప్రవర్తన అర్థం కాలేదు. ఒకరోజు కోరికతో ఆమెను సమీపించగా ఆమె నీలకంఠుడిపై ఆనపెట్టి భర్తతో ఇలా అంది, ఆ నీలకంఠ స్వామి పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు నుంచి మమ్మల్ని తాకకండి అని పలుకుతుంది. భార్య మమ్మల్ని అంది కాబట్టి నీలకంఠ నాయనర్ లోకంలో ఏ స్త్రీని కూడా తాకకూడదు అని నిశ్చయించుకున్నాడు. పరమశివునిపై ఆయనకు అంతా అనన్యమైన ప్రేమ. ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించడం మొదలు పెట్టారు. దీని గురించి బయట ఎవరికి తెలియనే తెలియదు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. భార్యాభర్తలిద్దరూ వృద్ధులు అయ్యారు. వారిద్దరినీ చూసి ఆ మహాశివుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. వీరి చరిత్ర ఎలాగైనా అందరికీ తెలియాలని, వారి ఔన్నిత్యాన్ని లోకానికి చాటి చెప్పాలని అనిపించింది ఆ మహాశివుడికి. ఒకరోజు ఆ మహాశివుడు ఒక శివయోగిగా మారి నీలకంఠ నాయనర్ ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలు యోగిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. సపరిచర్యలు చేశారు. యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఒక భిక్ష పాత్రను నీలకంఠ నాయనర్కి ఇచ్చి ఇలా అన్నాడు, ఓ నీలకంఠ నాయనర్, నేను ఇప్పుడు పోయి మళ్లీ వస్తాను. దీన్ని మీ దగ్గర సురక్షితంగా ఉంచండి. ఈ లోకంలో నాకు ఇది అత్యంత విలువైంది. దీన్ని తగిలితే ఏ వస్తువైనా పవిత్రమవుతుంది. కాబట్టి ఇది నాకు ఎంతో ముఖ్యమైంది. అందుకని దీన్ని జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి, దీన్ని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి యోగి వెళ్లిపోయాడు. ఇక నీలకంఠ నాయనర్ దాన్ని జాగ్రత్తగా చూడసాగాడు. చాలా కాలం తర్వాత ఒకరోజు శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనర్తో ఆ భిక్ష పాత్ర గురించి అడిగాడు. ఇంతకు ముందే యోగి రూపంలో ఉన్న ఆ మహాశివుడు ఆ పాత్రను అక్కడ లేకుండా మాయం చేశాడు. నీలకంఠ నాయనర్ ఆ భిక్ష పాత్ర కోసం ఇల్లంతా వెతికాడు, కాని ఎక్కడా భిక్ష పాత్ర కనిపించలేదు. ఇదేదో మాయగా ఉందే అని అనుకుని నీలకంఠ నాయనర్ ఎంతో భయపడ్డాడు. యోగి ఏమంటాడో అని భయంతో వణుకుతూ యోగి పాదాలపై పడ్డాడు నీలకంఠ నాయనర్. స్వామి, ఆ భిక్ష పాత్ర కనిపించడం లేదు, నన్ను క్షమించండి అన్నాడు నీలకంఠ నాయనర్. దానికి యోగికి ఎంతో కోపం వచ్చింది. నీలకంఠ నాయనర్, నీవు దొంగవి, మోసగాడివి అని నిందించాడు ఆ శివయోగి. ఆ పాత్ర కంటే ఎంతో విలువైన పాత్ర ఇస్తానని నీలకంఠ నాయనర్ అన్నాడు. అయినా అందుకు ఆ శివయోగి ఒప్పుకోలేదు. పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగలించలేదని, ఏదో మాయగా అది కనిపించడం లేదని,
అది ఎలా మాయమైందో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు నీలకంఠ నాయనార్. దానికి శివయోగి ఇలా అన్నాడు, నీలకంఠ నాయనార్, నీవు చెప్పేది నిజమే అయితే నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చెయ్యి అని అడిగాడు. కాని ఆ మహాశివుడిపై ఒట్టు పెట్టాడు కాబట్టి జరిగింది యోగికి చెప్పకుండా నేను నా భార్యను ముట్టుకోను అన్నాడు నీలకంఠ నాయనార్. దానికి శివయోగి, నీవు దొంగతనం చేశావు కాబట్టే నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చేయడం లేదు అన్నాడు. అందుకు దొంగతనం నేరం కింద రాజుగారి న్యాయస్థానానికి తీసుకువెళ్తాడు. అక్కడ కూడా శివయోగి చెప్పినట్లు ప్రమాణం చేయాలని రాజు ఆజ్ఞాపించాడు. ఇక నీలకంఠ నాయనార్ మరియు అతని భార్య చేసేదేమీ లేక ఒక కర్ర తీసుకుని చెరొక కొన పట్టుకుని చెరువులో మునగబోయారు. దానికి శివయోగి ఇలా అన్నాడు, మీరిద్దరూ కర్రను పట్టుకుని కాదు చెయ్యి పట్టుకుని నీటిలో మునగాలి అని ఆజ్ఞాపించాడు. నిజం నిరూపించాలంటే కర్ర పట్టుకుని కాదు చెయ్యి పట్టుకుని నీటిలో మునగాలి అని ఆదేశించాడు. ఇక నీలకంఠ నాయనార్ తన భార్య గురించి తన గురించి నిజం దాచలేక భార్యాభర్తల మధ్య జరిగిందంతా అందరి ముందు చెప్పాడు. ఆ మహాశివయ్య మీద ఆనవేసినట్లు కూడా చెప్పాడు. కాబట్టి నేను నా భార్య చేతిని పట్టుకుని చాలా సంవత్సరాలు గడిచింది, అలా నేను చెయ్యి పట్టుకుంటే మాట తప్పినవాణ్ణి అవుతాను, ఇది ఆ మహాశివుడు సహించడు అని చెప్పాడు నీలకంఠ నాయనార్. ఇక శివయోగి సరే అలా అయితే కర్రను చెరోవైపు పట్టుకుని మునగమంటాడు. అలా వారు మునగగానే అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఇద్దరూ కూడా నీటిలో మునిగి తేలగానే యవ్వనవంతులుగా మారిపోయారు. అక్కడ ఉన్నవారంతా ఇది చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. వెంటనే శివయోగి అంతర్ధానమయ్యాడు. పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమై అత్యంత సంయమనంతో భక్తితో జీవనం జరిపిన పుణ్య విశేషం వల్ల మీరిద్దరూ నిరంతరం యవ్వనవంతులుగా మా లోకంలో శాశ్వతంగా నివసించండి అని వారిద్దరిని తమ లోకానికి తీసుకుపోయారు. చివరకు వారికి శివ సాయుధ్యం లభించింది. పూర్వం కావేరీ నదీ జలాలచే పవిత్రమైన చోళ దేశంలో తిరుచంఘాటం గుడి అనే గ్రామముంది. ఆ గ్రామంలో చిరుతుండ నాయనార్ అనే శివభక్తుడు ఉండేవాడు. అతను అతని భార్యతో కలిసి శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా పెట్టుకుని సేవలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా శివభక్తులు భోజనం చేసిన తర్వాతే తాము భోజనం చేయాలి అనే వ్రతాన్ని నియమంగా పెట్టుకుని దాన్ని వారిద్దరూ అనుసరిస్తూ ఉండేవారు. శివభక్తుల ముందు తాను ఒక చిన్నవాడిగా సామాన్యుడిగా భావించి వారికి సపరచర్యలు చేస్తూ రావడం వల్ల అతనికి చిరుతుండ నాయనార్ అనే పేరు ప్రసిద్ధమైంది. ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతనికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సిరియాల దేవుడు అనే పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుతూ వచ్చారు ఆ దంపతులు. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతుండ నాయనార్ భక్తిని పరీక్షించి అతనిని తన కరుణా కటాక్షాలతో అనుగ్రహించాలి అనుకున్నాడు ఆ మహాశివుడు. వెంటనే పరమేశ్వరుడు ఒక భైరవయోగి వేషాన్ని ధరించి చిరుతుండ నాయనార్ ఉన్న గ్రామానికి వచ్చాడు. వచ్చి చిరుతుండ నాయనార్ ఇంటి ముందు భవతీ భిక్షాందేహి అని అడిగాడు. వెంటనే చిరుతుండ నాయనార్ భార్య బయటకు వచ్చి, స్వామి, శివభక్తులకు ఆహారాన్ని సమర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకునే నియమం కలిగిన వారు మావారు. ఈరోజు భక్తులు ఎవరు రానందున వాళ్లను వెతుక్కుంటూ బయటకు వెళ్లారు. వారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు, మీరు ఇంటి లోపలికి వచ్చి ఆశీల్లు కండి అని అతన్ని ప్రార్థించింది. వెంటనే భైరవ రూపంలో ఉన్న శివుడు ఇలా అన్నాడు, నేను చిరుతున్న నాయనార్ని చూడ్డానికే ఇక్కడికి వచ్చాను, వారు లేనప్పుడు ఇంట్లోకి నేను రాలేను. ఇక్కడ గణపతిసారం దేవాలయం సమీపంలో ఉన్న అత్తి చెట్టు కింద కూర్చుని ఉంటాను. నీ భర్త వస్తే నేను అక్కడ ఉన్నట్లు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు భైరవయోగి వేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు. ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తూ వెళ్లిన చిరుతుండ నాయనార్ తిరిగి వచ్చి
శివభక్తులు ఎక్కడా కనిపించనందున నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది, స్వామి, మీరు బయటకు వెళ్లినప్పుడు శివభక్తుడు ఒకరు మన ఇంటికి వచ్చారు. అతను ప్రస్తుతం గణపతి సారం దేవాలయం సమీపంలోని అత్తి చెట్టు కింద కూర్చుని ఉన్నారు అని చెప్పింది. ఆ మాటలు వినగానే చిరుతుండ నాయనర్ అత్యంత ఆనందంతో వేగంగా వెళ్లి ఆ భైరవ మునికి నమస్కారం చేసి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరించండి అని భక్తితో ప్రణమిల్లాడు. ఆ మాటలకు ఆ యోగి ఇలా పలికాడు, నేను 6 నెలలకి ఒకసారి మాత్రమే ఆహారాన్ని తింటాను. అది సాత్విక ఆహారం కాదు. పశువును చంపి దాన్ని మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే నేను తింటాను. ఇదే నా పద్ధతి అని పలికాడు. ఆ మాటలకు చిరుతుండ నాయనర్ ఇలా అన్నాడు, స్వామి, మీరేమీ సందేహించవద్దు. నా దగ్గర పశువులు, దున్నపోతులు, పొట్టేళ్లు, మేకలు మందలు మందలుగా ఉన్నాయి. వాటిలో ఏది కావాలో మీరు చెప్తే త్వరగా దాన్ని వండి మీకు ఆలస్యం చేయకుండా నేను వడ్డిస్తాను అని చెప్పాడు చిరుతుండ నాయనర్. ప్రేమపూర్వకంగా చిరుతుండ నాయనర్ మాట్లాడడం విన్న శివయోగి ఇలా అన్నాడు, ఓ భక్తుడా, నేను తినడానికి అడిగింది నీవు అనుకున్నట్లు పశు మాంసం కాదు. మానవ మాంసాన్ని నేను ఆహారంగా స్వీకరిస్తాను. ఆ మానవుడు కూడా 5 సంవత్సరాలలోపు బాలుడై ఉండాలి. శరీర అవయవాల్లో ఎలాంటి లోపము లేనివాడై ఉండాలి. అటువంటి మాంసాన్ని మాత్రమే నేను ఆహారంగా తీసుకుంటాను. అంతేకాదు, ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకై ఉండాలి. ఆ పిల్లవాణ్ణి తండ్రి నరుకుతూ ఉండగా తల్లి గట్టిగా పట్టుకోవాలి. ఇద్దరూ ఈ పనిని సంతోషంగా చెయ్యాలి. కంట్లో చుక్క కన్నీటి బొట్టు కూడా రాలకూడదు. ఎందుకు అంటే వారు బాధపడితే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ఆ విధంగా వండిన మాంసాన్ని నేను తినను అన్నాడు. ఆ మాటలకు చిరుతుండ నాయనర్ ఇలా పలికాడు, స్వామి, అదేమైనా అంత కష్టమైన పనా కాదు. మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వెళ్లి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబడి ఉంది. భర్తను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది. భర్త ఆమెతో ఇలా అన్నాడు, శివయోగి మన ఇంట్లో భోజనం చేయడానికి సమ్మతించారు. ఒక చిన్న పిల్లవాడిని చంపి ఆ మాంసాన్ని వండి అతనికి వడ్డించాలి. ఆ పిల్లవాడు 5 సంవత్సరాలలోపు బాలుడై ఉండాలి అని జరిగిందంతా భార్యకు చెప్పాడు చిరుతొండ నాయనర్. ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్లిన తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది భార్య. భార్య మాటలకు భర్త ఎంతో సంతోషించి గురుకులానికి వెళ్లి కుమారుణ్ణి ప్రేమతో భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి వచ్చాడు. ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించారు. తలదువ్వి కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు. శివభక్తులకి మాంసం వండాలి అని చెప్పి తల్లి కుమారుడైన సిరియాల దేవుణ్ణి కాళ్లను చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకోగా చిరుతుండ నాయనర్ కత్తితో దేహాన్ని ఖండించడం ప్రారంభించాడు. తన తల్లిదండ్రులు సంతోషంగా చేస్తున్న ఈ పనులను చూసి కుమారుడైన సిరియాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వులు చిందించాడు. ఇక చిరుతుండ నాయనర్ తల మాంసం వంటకు పనికిరాదు అని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరు వంటలుగా వండి ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక చిరుతుండ నాయనర్ సంతోషంగా భైరవయోగి ఉన్న చోటకు వెళ్లి నమస్కారం చేసి, స్వామి, మీరు కోరినట్లుగా ఆహారాన్ని సిద్ధం చేశాము, భోజనం చేయడానికి రండి అంటూ వారిని భోజనానికి ఆహ్వానించాడు. విశాలమైన అరటి ఆకును శివయోగి ముందు పరచి వండిన వంటకాలను వరుసగా వడ్డించారు. వాటిని చూసిన శివయోగి, నేను చెప్పిన విధంగా శరీరంలోని అన్ని భాగాలను వండారా అని ప్రశ్నించాడు.
ఆటలకు వారు ఇలా అన్నారు, తల మాంసాన్ని మీరు తినరు అని భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేసాము అని సమాధానం చెప్పారు. దానికి శివయోగి, ఎంత పని చేశారు, నేను ఇష్టంగా తినేదే తల మాంసాన్ని అని చెప్పాడు. ఇక దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసి దంచి మాంసంగా వండి వడ్డించారు. అప్పుడు భైరవయోగి ఇంకొక నిబంధన పెట్టాడు, నాకు ఒంటరిగా కూర్చుని తినే అలవాటు లేదు, మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి, నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు. చిరుతుండ నాయనర్ కొడుకు లేడని చెప్పగా యోగి ఇలా అన్నాడు, లేదు, నీ కొడుకు ఇక్కడికి వస్తేనే నేను భోజనం చేస్తాను, కాబట్టి నీ కొడుకును రమ్మని గట్టిగా పిలువు అన్నాడు. అప్పుడు ఆ దంపతులు గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలిచారు. వెంటనే సిరియాల దేవుడు గురుకుల ఆశ్రమం నుంచి వస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక తల్లి తన కొడుకు రావడం చూసి కొడుకుని ఆలింగనం చేసుకుని భర్త చేతులకు అందించింది. ఇక వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. వెంటనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాన్నిధ్యాన్ని కల్పించారు. చిరుతుండ నాయనర్ మరియు అతని భార్య ఎంతో సంతోషించారు. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమ శివాయ.